అస్మద్గురుభ్యో నమః. ప్రాక్తక మహాజనులకు ఉగాది శుభాకాంక్షలు. అలాగే శోభకృతు నామ సంవత్సర శుభాకాంక్షలు. మనం ప్రత్యేకంగా తెలుగు నూతన సంవత్సరాన్ని మన తెలుగు వారందరూ కూడాను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే వైభోగమైనటువంటి ఒక వేడుక. అయితే ఉగాది అని చెప్పి మనం పండక్కి పేరు పెట్టుకున్నాం. నూతన సంవత్సరానికి ఒక పేరుని ఉగాది అని చెప్పి మనం నామకరణం చేసుకున్నాం. ఉగాదియా యుగాదియా అని చెప్పి కొంతమంది సంభాషించుకున్న పరిక్రమంలో యుగాది అని మనం ఉచ్చరించుకుందాం అనుకోండి. యుగాది అంటే ఒక ప్రారంభ సూచిక. ఏమిటా ప్రారంభ సూచిక? మనకి ప్రభవాది షష్ఠి సంవత్సరాలు అని చెప్పి సంకల్పంలో చెప్పుకుంటూ ఉంటాం. ప్రభవాది షష్ఠి సంవత్సరాలు అంటే అసలు తెలుగులో 60 సంవత్సరాలు అనేవి ప్రభవాది షష్ఠి సంవత్సరాలు. ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క నామధేయం ఉంది. అయితే ఈ ప్రభవాది షష్ఠి సంవత్సరాల్లో యుగం ఆది, అంటే యుగం ప్రారంభమైందని మనం చెప్పుకుంటాం. అయితే ప్రతి యుగానికి కూడాను ప్రారంభ సూచికగా యుగాది అంటారు. మరి మనం ఉగాది అనుకుంటున్నామంటే సంవత్సర ప్రారంభం రోజునే ఉగాది అని మనం పిలుస్తూ ఉంటాం. అయితే ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణము, అంటే పంచాంగ శ్రవణాలు అంటే ఏమిటి? తిది వార నక్షత్ర యోగ కరణాలు, అంటే తిది వార నక్షత్ర యోగ కరణాలు. ఈ ఐదింటిని మనం పంచాంగం అంటాము. అయితే పంచాంగంలో ప్రతినిత్యం ఎవరైతే ఈ తిది వార యోగ నక్షత్ర కరణాలు అనేవి చదువుతూ ఉంటారో వారికి లక్ష్మీ కటాక్షం అనేది ఉంటుంది. మరి ఉగాది ఫలితాలు గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు ద్వాదశ రాశులు వారికి కూడాను ఉగాది ఫలం అనేది ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం చర్చించుకుందాం. అయితే ద్వాదశ రాశులు అంటే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తులా, వృశ్చిక, ధనస్సు, మకరం, కుంభం, మీనం, ఈ 12ంటిని ద్వాదశ రాశులు అంటారు. ఈ ద్వాదశ రాశుల్లో ఒక్కొక్క రాశి వారు ఏ విధంగా ఈ సంవత్సరం, అంటే ఇప్పుడు వస్తున్న సంవత్సరం, అంటే ఈ ఏదైతే ఈ సంవత్సరం ఉందో ఈ సంవత్సరం చైత్ర వైశ చైత్రం నుంచి ఫాల్గుణ మాసం చివరి రోజు వరకు కూడాను ఏ విధంగా ఉంటుంది, ఈ 12 నెలలు కూడా ఏ విధంగా ఉంటుంది, దేని ప్రభావం ఏ విధంగా ఉంటుంది, అసలు మన జాతకంలో ఏ గ్రహాలు అనేవి నీచస్థానంలో ఉన్నాయి, ఏ గ్రహాలు ఉచ్చస్థానంలో ఉన్నాయి, దానివల్ల ఏ రంగాలు వారికి ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని మనము కూలంకుషంగా చర్చించుకుందాం. ముందుగా మేషరాశి వారి తాలూకు ఫలితాల్ని మనం చూద్దాం. గ్రహాలు ఏవైతే ఉన్నాయో మేషరాశి వారికి ఆదాయ వ్యయ రాజపూజ్య అవమానాలు మనం చెప్పాల్సి వచ్చినప్పుడు మేషరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, అట్లాగే రాజపూజ్యం 3, అవమానం 1. ఏమిటండి ఆదాయం వ్యయం? 5 వస్తే 5 ఖర్చు అవుతుందా? రాజపూజ్యం అంటే ఏమిటి? మనల్ని పూజించేవారు, అంటే మనల్ని మెచ్చుకునేవారు, సంఘంలో మన గుర్తింపునిచ్చేవారు 3 ఉంటే అవమానం 1 చేస్తూ ఉన్నారు. దీన్నే ఎవరైతే మేషరాశిలో ఉన్నారో వారికి ఈ ఫలం ఉంటుంది. మరి మేషరాశి వారికి గ్రహ సంచారం ఏ విధంగా ఉంటుంది? ఎక్కువ శాతం గ్రహ సంచారం అంటే మిగతా గ్రహాలు తీసుకుంటామో తెలియదు కానీ 9 గ్రహాల్లో రవిని, కుజుడిని, శనిని, రాహువుని, కేతువుని మనం ఎక్కువగా చూస్తాం. మరి అట్లా చూసే క్రమంలో గురుడు ఎలా ఉన్నాడు ఈ సంవత్సరం? ఈ గురుడు ఈ సంవత్సరం జన్మంలో ఉన్నాడు. శని ఈ సంవత్సరం శుభంలోనే ఉన్నాడు. మేషరాశి వారందరికీ చెప్పదగ్గ విషయం ఏమిటంటే శని అనేది ఈ సంవత్సరం శుభంగానే నడుస్తుంది. రాహు అనేవాడు జన్మంలో ఉన్నాడు, కొన్ని రోజులు ద్వాదశంలోకి వెళ్తూ ఉన్నాడు. కేతు అనేవాడు 27 డిసెంబర్ 2023 వరకు కూడా సప్తమంలో ఉంటున్నాడు. దానివల్ల ఏ ఫలాలు ఏ విధంగా ఉంటాయి? ఇకపోతే కుజుడు అనేవాడు ఏ విధంగా ఉన్నాడంటే మే నెల 9వ తారీఖు నుండి
జూన్ నెల 29వ తారీఖు వరకు అర్ధాష్టమంలో ఉన్నాడు, అంటే నాలుగో స్థానంలో ఉన్నాడు. అలాగే 16 నవంబర్ నుండి 20 డిసెంబర్ వరకు అష్టమంలో ఉన్నాడు, అంటే కుజుడనేవాడు అర్ధాష్టము అష్టమంలో ఉంటే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, దాని గురించి మనం చర్చించుకుందాం. ఇలా చర్చించుకునే భాగంలో భాగంగా అయితే ఈ రాశివారికి నెగిటివ్స్ ఏమిటి ఈ సంవత్సరం, పాజిటివ్స్ ఏంటి, అంటే నెగిటివ్గా జరిగేవేంటి పాజిటివ్గా జరిగేవేంటి, వీటన్నింటినీ కూడా సంవత్సర కందాయ సంవత్సర ఫలాలు అంటాము. ఈ సంవత్సర ఫలం అనేది గోచార రీత్యా చెప్పడం జరుగుతుంది, అంటే గ్రహచార రీత్యా చెప్పడం జరుగుతుంది. పూర్తి జాతకాల కోసం వేరే విధంగా మనం చర్చించాలి. సంవత్సర ఫలాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాన్నే మీకు తెలియపరుస్తూ ఉన్నా. అయితే మేషరాశి వారు చక్కగా ముందుగా ఏదైనా మంచి విషయాలు మనం మాట్లాడదాం. మంచి విషయాలు మాట్లాడాల్సి వచ్చేసరికల్లా మేషరాశి వారికి కుజుడు అనేవాడు నెగిటివ్గా ఉన్నాడు, కానీ శని అనేవాడు శుభంగా ఉన్నాడు. కనుక కొన్ని కొన్ని పనుల్లో అనుకోకుండా అప్రయత్న లాభాలు అనేవి లభిస్తాయి. మరి నెగిటివ్స్ ఏంటి ఉన్నాయి, పనులందు కొన్ని కొన్ని ఆటంకాలు ఉన్నాయి, పితృమాతృ వర్గ వంశ శోతకాలు ఉన్నాయి, అట్లాగే ఉద్యోగాలందు చికాకులు ఊహించినటువంటి సంఘటనలు కొద్దిగా ఆందోళనగా ఉంటుంది. మరి ఒక్కొక్క వ్యవహారం గురించి మనం మాట్లాడదాం. ముందుగా ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది, ఉద్యోగస్తులకి మేషరాశి ఉద్యోగస్తులందరికీ కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయి, స్థానచలనం అనేది ఉంటుంది, అలాగే పై అధికారులతో మనస్పర్ధలు వస్తాయి. మరి ఉద్యోగం లేని వారి పరిస్థితి ఏమిటంటే నిరుద్యోగులకి ఎక్కువ శాతం నిరాశ మిగులుతుంది, అంటే ఎక్కడో కొద్ది కొద్దిగా ఉద్యోగ అవకాశం లభిస్తుంది తప్ప వీరు అనుకున్నంత ఆశించినంత ఉద్యోగం అనేది దొరకడం కష్టము. తర్వాత రెండో ప్రాముఖ్యత ఏంటంటే రాజకీయ నేతలకు ఎలా ఉంటుంది. రాజకీయ నేతల కంటే ముందుగా కావాల్సింది ఏమిటి, శనిబలం కావాలి. మరి ఇక్కడ శనిబలం అనేది ఉంది. అలాగే రాజకీయ నాయకులు పాజిటివ్ విషయాల్లోకి వస్తే వెనుకల్లో గెలుపు మీదే, అధిష్టానం మెప్పు కూడా పొందుతారు. అలాగే ఎంత మెప్పు పొందినా గెలుపు పొందినా నెగిటివ్ ఏమిటంటే పదవులు మాత్రం వచ్చుట కష్టం. ఉదాహరణకు పోటీ చేసి గెలుపొందినను పదవి అనేది అంటే చెప్పుకోదగ్గ పదవులు అనేవి మీకు రావు. ఇది మీకు ఉన్నటువంటి నెగిటివ్. తర్వాత కళాకారులు, అంటే కళాకారులు అంటే చిత్ర పరిశ్రమకు సంబంధించిన వారు అవ్వచ్చు, సినీ రంగం, అట్లాగే టెక్నీషియన్స్ వగేరా వీళ్ళందరికీ కూడాను ఎట్లా ఉంటుందని మనం తీసుకున్నప్పుడు అంతగా రాణింపు ఏమి ఉండదు, విజయాలు కొద్దిగా కష్టంగా ఉంటాయి. అవార్డుల గురించి వెతుకులాట చేస్తే ఉన్నది పోతుంది. కనుక చేయాల్సినటువంటి పని మీద ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చినట్లయితే అట్లీస్ట్లో ఆ ఫలితం అనేదైనా దక్కుతుంది, కానీ అవార్డులు నాశించి చేసినట్లయితే ఉన్న పని అనేది పోతుంది. జాగ్రత్త వహించుట తప్పదు కళాకారులు. అలాగే బిజినెస్ రంగాల వారికి ఎట్లా ఉంటుంది, బిజినెస్ అంటే ఏమిటి, హోల్సేలు రిటైలు వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా మిశ్రమంగా ఉంటుంది, అంటే లాభ నష్టాలు సమంగా ఉంటాయి. ఫైనాన్స్ రంగం వారికి ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉంటుంది, దయచేసి అప్పులు ఇవ్వడం కానీ ప్రామిసరీ నోట్లు బిజినెస్ చేసేవాళ్ళు కానీ, అంటే ప్రామిసరీ నోట్లు అంటే అప్పు తీసుకొని అప్పు ఇంకో దగ్గర నుంచి వచ్చి ఇంకో దగ్గరకు చేసే వ్యాపారం ఫైనాన్స్ రంగం ఏదైతే ఉందో అది దిగాలుగా నడుస్తుంది. ప్రతికూలంగా అంటే ఒకరికి అప్పు ఇచ్చామనుకోండి, ఎంతో ఇంట్రెస్ట్కి ఇచ్చారనుకోండి, వడ్డీ వ్యాపారం చేశారనుకోండి, అటు నుండి నిరసన సగ అనేది ఎదురవుతూ ఉంది. తర్వాత గోల్డ్ కానీ జ్యువెలర్స్ కానీ ఇట్లాంటి రంగాల వారికి ప్రతికూలమే, వాళ్ళకి కూడా కొద్దిగా కష్టతరంగానే ఉంది. అలాగే వ్యాపారం కరెక్ట్గా బిల్డర్స్కి వ్యాపారం బాగుంటుంది. ఎందుకు ఇదంతా బాగుంటుందని చెప్తున్నామంటే శని అనేవాడు బాగున్నాడు కనుక బిల్డర్స్ అంటే రియల్టర్స్ బిల్డర్స్ సిమెంట్ వ్యాపారస్తులు ఇనుము వ్యాపారస్తులు వీళ్ళందరికీ కూడాను కొద్దిగా బాగుంటుంది. దాని తర్వాత షేర్ మార్కెట్ పెట్టుబడులు ఇవన్నీ ఉన్నాయి కదండి, వీళ్ళకి మిశ్రమ ఫలం ఉంటుంది. రైస్ కానీ అపరాలు కానీ ఈ వ్యాపారం చేసే వాళ్ళకి నిల్వ చేస్తే లాభం అనేది ఉంటుంది. అట్లాగే నెక్స్ట్ స్టూడెంట్స్ గురించి మనం మాట్లాడుకుందాం, అంటే విద్యార్థులకి ఎలా ఉంటుంది. విద్యార్థులకి ఈ సంవత్సరం గురుభారం లేదు, లేకపోవడం వల్ల శ్రద్ధ కొద్దిగా తగ్గుతుంది. దాని తర్వాత ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ అంటాం కదండి, ఇవి ఎక్కువైపోతాయి. అంటే ఉన్న చదువును పక్కన పెట్టి వేరే వ్యవహారాల్లోకి వీళ్ళు అనేది వెళ్ళడం జరుగుతుంది. తర్వాత జ్ఞాపకశక్తి అనేది తక్కువగా ఉంటుంది, చదివిందే మరలా చదవాల్సి వస్తుంది. పోటీ పరీక్షల్లో భాగంగా వీళ్ళు ఒక్కసారి ప్రిపరేషన్ చేస్తే సరిపోదు, రెండు మూడు సార్లు తరచు చదువుతూ ఉంటేనే
వీళ్ళకి దాని ఫలం అనేది వస్తుంది. తర్వాత పోటీ పరీక్షల్లో సీట్లు మంచి కళాశాలలో అయితే రావు, కానీ సీటింగ్ అయితే వస్తుంది. ఇది విద్యార్థులకు అనుభవించాల్సినటువంటి శోభకృత నామ సంవత్సర ఫలితాలు. అలాగే వ్యవసాయ రీత్యా ఏ విధంగా ఉంటుంది? వ్యవసాయం అనేది మొదటి పంట లాభిస్తుంది. ఏమండి? మొదటి పంట లాభిస్తుంది, మరి రెండవ పంట నష్టపోయే అవకాశాలే ఎక్కువ శాతం ఉన్నాయి. వ్యవసాయంలో ఖర్చులు అధికంగా జరుగుతాయి, రుణాలు చేస్తారు, పనిముట్లు కూడా తరచు మొరాయిస్తూ ఉంటాయి. దీనివల్ల మనం అనుకున్న సమయానికి ఈ యొక్క వ్యవస్థ అనేది సరిగా ఉండదు. ఇకపోతే ఆరోగ్యం వ్యవహారంలో సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు తల, నరాలు, కండరాల నొప్పులు, అలా అధిక బరువు, మోకాళ్ళ నొప్పులు, ఈ విధంగా నరాలకు సంబంధించినటువంటి నొప్పులు అనేవి, నరాలకు సంబంధించినటువంటి వ్యాధులు అనేవి ఎక్కువగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. పరిహారాల కోసం మనం మరలా ఇంకొకసారి చర్చించుకుందాం. ఈ యొక్క వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి, ఐఓటీటీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.